నేను డైట్ మొదలుపెట్టినప్పుడు ఈ డైట్ని మొట్టమొదటిసారిగా నేను చేసింది పెరుగు మీద మేకడుతూ చేశాను. నేను నిజం చెప్పాలంటే వీఆర్కే డైట్ అనగానే అందరూ అనేది ఏంటంటే కొబ్బరి నూనె అని, కానీ నా వరకు పెరుగు మీద మేకడ ఇష్టం ఉండటం చేత నేను ఫస్ట్ నుంచి పెరుగు మీద మేకడతోనే చేసేవాడిని. అది మీ అందరికి తెలుసు, నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. బట్ కొబ్బరి నూనె ఏంటంటే అద్భుతంగా పనికొస్తుంది, ముఖ్యంగా మహిళలకు కానీ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, సోరియాసిస్లు, క్యాన్సర్లు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొబ్బరి నూనె ఒక దివ్యమైన ఔషధం లాంటిది. అబ్బోటెడ్ కంటే వెయిట్ లాస్ కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ సో నేను కొబ్బరి నూనె తాగి చేయలేదు, చెప్పాను కదా, నాకు కూడా కొద్దిగా బిరుకు అనిపించేది. ప్లస్ దానికంటే పెరుగు మీద మేకడ తింటాను బేసికల్గా ఇష్టపడేవాడిని కాబట్టి అది ఎలాగో చేతిలో ఫేవరెట్ ఉందని నేను తిన్నాను. తర్వాత ఏమైందంటే నేనే కాకుండా చాలామంది కొబ్బరి నూనె తాగటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ముఖ్యంగా చూస్తున్నా సార్ తాగినాక గొంతంత తేడాగా ఉంది అని అంటే, అప్పుడు మన వాళ్ళు సెల్ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు నాకు పోయినసారి ఒక వీడియోలో నేను చూపించాను, సాచెట్స్ ఇచ్చారని. నేను ఎప్పుడు తినను, నేను అది వచ్చిన తర్వాత ఒక 3 డేస్ నేను తీసుకున్నాను. నిజంగా 2 రకాలుగా ఇచ్చారు వీళ్ళు, సెల్ హెల్త్ అనే కంపెనీ నుంచి బ్రాండ్ ఇదంతా. వీళ్ళు ఏం చేశారంటే అడిషనల్గా విటమిన్ ఏడిఈకేని కూడా ఎన్రిచ్ చేశారు బాగా. విటమిన్ ఏ 225 MCG, విటమిన్ D3 1200 IU, విటమిన్ ఈ 6 IU, విటమిన్ కే 0.5 MCG ఈచ్ సర్వింగ్కి ఇచ్చారు. దీనికి అన్నిటికీ ఏంటంటే దీంట్లో స్పెషల్గా వీళ్ళు చేసింది ఫ్లేవర్ని 2 రకాలుగా ఇచ్చారు. ఒకటి న్యాచురల్గా ఉంది, కొబ్బరి నూనెలాగా ఉంది, ఇది తింటే కొబ్బరి టేస్ట్ సేమ్ మనం కొబ్బరి తింటే ఎలా ఉందో అలా టేస్ట్ అనిపించింది డీప్ ఫ్రీజ్లో తీసి తింటే ఇలా. నెక్స్ట్ సరే పొట్టి కొబ్బరి తింటామని ఫీల్ అయిన వాళ్ళకి నా హోటల్లో ఉంటారు కదా, వీళ్ళ కోసం 3 రకాల ఫ్లేవర్లు, ఒకటి పుదీనా అంటే మన మింటు, అట్లనే పచ్చకర్పూరం ఒరిజినల్ పచ్చకర్పూరం, అట్లనే వాము, ఈ 3 కాంబినేషన్తో ఫ్లేవర్ నాకు సెలక్షన్కి ఒక 5 పంపించారు. నేను మా టీం అంతా కలిపి ఒక సెలెక్ట్ చేసాం మామూలుగా మనకి రేపటి నుంచి అది ఇద్దాం ఉన్న ఉద్దేశంతో. ఇది ఇలా వచ్చింది. దీన్ని తినడం కూడా చాలా సింపుల్గా అనిపించింది. నేను ఫస్ట్ టైం మనం ఒక 3 డేస్ నుంచి తింటున్నాను, వెరీ కంఫర్టబుల్. ఇది కూడా ఇలా ఉంటే ఇలా తీసుకుని ఇలా తిన్న తర్వాత ఏమవుతుందంటే కొబ్బరి సంతిక నమిలినట్టు ఉంది. మామూలుగా దేనికి ఇబ్బంది పడతామంటే తిన్న తర్వాత కొబ్బరి నూనె స్మెల్ మనకు అక్కడ ఉండిపోయి చాలా వికారంగా అనిపిస్తుంది. కొబ్బరి నూనె పడినాళ్ళకి, పడే వాళ్ళకి ఎక్సలెంట్, చాలామంది కొబ్బరి నూనె పడుతుంది మా పొట్టలో చెప్తున్నాను. ఇప్పుడు నేను తిన్నాను కదా, నాకు కొబ్బరి నూనె తాగిన ఫీలింగ్ ఏ కోసైనా లేదు, అసలు ఆ ఫ్లేవర్ తెలియట్లేదు. ఈ మింటు ప్లస్ ఈ పచ్చకర్పూరం అలానే వాము టేస్ట్ దాన్ని డామినేట్ చేసినాయి. ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ లేదు కాబట్టి నేను ఇవన్నీ కంఫర్టబుల్గా నేను తీసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఎవరికైనా చెప్పే ముందు ఒకసారి చేసి చూస్తే బెటర్ అని నాకు అనిపించింది. చూసాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అసలు తినేవాళ్ళు కదా కొబ్బరి నూనె అంటే, పెరుగు మీద మేగడ కోసం కుస్తీ పట్టే వాళ్ళకి కాస్త. ఇప్పుడు మేము కోకోనట్ తీసుకుంటున్నాం అంటే చాలా కంఫర్టబుల్గా ఉందనిపించింది బాగా. దీన్ని వీళ్ళు ప్లెయిన్ది ఒకటిను ఇదొకటి ఇచ్చారు, దీంతో విటమిన్స్ యాడ్ చేసి ఇచ్చారు. ఇచ్చింది కూడా ఇందులో వీళ్ళు కలిపిన ప్రాసెస్కి న్యాచురల్ సింథటిక్ 2 ఉంటాయి. వీళ్ళు సింథటిక్ని ఏమాత్రం దగ్గర అనేకుండా పూర్తిగా న్యాచురల్స్తో చేసి ఇచ్చారు. అలాగే కొబ్బరి నూనెలో కలిపిన పచ్చకర్పూరం మింటు ఈ వాము కాంబినేషన్లో దీంట్లో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా, న్యాచురల్ ఫైటోకెమికల్స్ కారణంగా లివర్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే, లివర్ ఇష్యూస్ అంటే ఈవెన్ ఫ్యాటీ లివర్ కానీ లేదా లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా సిరోసిస్ ఉన్నప్పుడు కూడా మామూలు లోడ్ పడతాయి అనుకున్నా ఇది లివర్ మీద ఎస్పెషల్లీ బాగా వర్క్ చేస్తాయి. ఇది ఆయుర్వేదికలో కూడా ఇది ఈ 3 కాంబినేషన్ బెస్ట్గా పనిచేస్తుంది. లివర్ సంబంధించిన ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఉన్నా లేదా జనరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎస్పెషల్లీ ఈ ఫ్లేవర్లో ఉండేది న్యాచురల్, అది కూడా న్యాచురల్, ఇట్ ఇస్ నాట్ సింథటిక్. సింథటిక్కి న్యాచురల్ ఫ్లేవర్లు ఒకటిగా ఉండొచ్చు, కానీ సింథటిక్ ఉండే నాణ్యతకి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. సింథటిక్ ఎప్పుడైనా సరే లోపల బాడీలో బాగా ఎక్కువైనప్పుడు టాక్సిన్గా ఫామ్ అవుతుంది, అదే న్యాచురల్ తీసుకున్నప్పుడు అది మీరు ఎక్కువ తీసుకున్నా ఈ రోజుకి ఎప్పటికప్పుడు డిస్క్రీట్ అయి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి లివర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఎస్పెషల్లీ ఈ ఫ్లేవర్లో ఉన్నట్టును ఉపయోగించుకోండి. ముందు ఈ మింట్ ఫ్లేవర్ ఉన్నదాన్ని దీన్ని ఉపయోగించుకుంటే బాగా పనిచేస్తుంది. ఇదే కాకుండా దాదాపు ఇంకొక 5-6 ఫ్లేవర్లు కూడా ఆరెంజ్ ఇలాంటితో సహా న్యాచురల్, జీరో కాప్స్, విటమిన్స్ ఎన్రిచ్ చేసిన
ఇది వస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఈ రెండు ఉన్నాయి. నాకైతే ఇది నచ్చింది పర్సనల్గా. మా అమ్మాయి వాళ్ళంతా ప్లెయిన్ బాగుంది అంటున్నారు. అయితే నాకైతే నేను ఇది కంఫర్టబుల్గా తీసుకుంటున్నా. ఇదైతే మాత్రం చాలా బాగుంది నా వరకు. అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఎవరికి నచ్చిన వాళ్ళని. సో బేసికల్గా ఏమవుతుందంటే కొబ్బరి నూనె అనేటప్పటికి కొంతమంది పడక దానికోసం డైట్ మానేసిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు. మీరు పడనాళ్ళు పడేవాళ్ళు నిరభ్యంతరంగా మామూలు ఆయిల్ వాడుకోండి. అట్లనే ఇప్పుడు ఇది తీసుకున్న వాళ్ళు కూడా మీరు ఇంటి దగ్గర కాకుండా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు వాడుకుంటానికి ఇది బాగా పనికి వస్తున్నాయి. ఇప్పుడు కారులో పెట్టుకెళ్తే ఇప్పుడు ఇట్లా ఆరు స్ట్రైప్ది ఉంది. నేను కారులో పెట్టుకెళ్తే జస్ట్ నేను ఏసీ వెంట దగ్గర ఇలా పెట్టుంచేస్తే ఏసీ వెంట దగ్గర ఒక 5 మినిట్స్లో 10 గడగట్టిపోతుంది. ఇలా గడ్లాగ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇలా జస్ట్ ఇలా స్ట్రైప్ లాగా తీసుకుని తినేయటం చాలా ఈజీగా ఉంది. నేను ప్రాక్టికల్గా చేసి చూశాను. ఒక 3 డేస్ నుంచి నేను తీసుకుంటున్నా. నేను చాలా కంఫర్టబుల్గా నాకేమీ అనిపించలేదు. గతంలో నేను 5 ఏళ్లలో ఎప్పుడు కూడా కొబ్బరి నూనెతో చేయలేదు. నేను ఎప్పుడు చేసినా పెరుగు మీద మేగడే. అంటే స్టిల్ పెరుగు మీద మేగడ నచ్చిందా ఇది నచ్చిందా ఫ్రాంక్గా అంటే నా ఛాయిస్ ఎప్పుడు పెరుగు మీద మేగడే. అది 1. అయితే ఇది కొబ్బరి నూనె నేను తాగలేను అనుకున్న స్టేజ్ నుంచి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో మన డైట్లో జర్నీ చేద్దాం అనుకున్నాళ్ళు లేదా కంఫర్టబుల్గా తీసుకుందాం అనుకున్నాళ్ళు అది చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఈ రెండిట్లో ఉన్నాయి. ఇంకో దాదాపు ఒక 5-6 వస్తే మనం చూస్ చేసుకున్న ఫ్లేవర్ కూడా బాగుంటాయి. అంటే నా వరకు నేనేమనుకుంటున్నానంటే ఒక 6 సర్వింగ్లు తీసుకుంటే డైట్లో ఒక 10 గ్రాములు ఆరెంజ్లో, ఒక 10 గ్రాములు మింట్లో, ఒక 10 గ్రాములు ఇంకో దాంట్లో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్లో తీసుకుంటే చేయటం కంఫర్టబుల్ అవుతుంది అనిపిస్తుంది. అది నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. దీంతో మీరు మామూలు కొబ్బరి నూనె తాగటానికి డిస్కంఫర్ట్ పడినాడు ఒకసారి ట్రై చేయండి. దీన్ని కూడా మీరు అవుతున్నా కూడా చేయండి. అంటే కేవలం కొబ్బరి నూనె ఎవరు తాగుతాడు బాబు తాగలేము జబ్బున్నా పర్లేదు లావున్నా పర్లేదు కానీ నా కొబ్బరి నూనె తాగలేమని ఎవరిని అనుకునే వాళ్ళు ఉంటే ఇది ట్రై చేసి చూడండి. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.